ఇక ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గత 22 నెలలుగా మనందరి ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తా ఉంది. ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా లంచానికి కూడా తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ 22 నెలల కాలంలో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని అందించే పథకాల ద్వారా దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడా కూడా కరప్షన్ లేదు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా పూర్తిగా సోషల్ ఆడిట్ పెట్టి ఎవరికి అర్హత ఉన్నా కూడా అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందేలా సోషల్ ఆడిట్ ద్వారా లిస్టులు డిస్ప్లే చేసి ప్రతి పథకం నేరుగా కూడా దేవుడి దయతో అందించగలిగాం. ఇవి కాకనే ఈ 22 నెలల కాలంలోనే మన కళ్ళ ఎదుటనే అభివృద్ధి కనిపిస్తూ ఉంది. శిథిలావస్థకు చేరిన స్కూల్స్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా తయారవుతూ ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా నాడు నేడుతో మారబోతూ ఉన్నాయి. ఇప్పటికే మన కళ్ళ ఎదుటనే కనపడతా ఉన్నాయి. వార్డు స్థాయిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా మీ కళ్ళ ఎదుటనే కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. ఒక నాడు నేడు అయితేనేమి, స్కూల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తిగా అండదండలుగా రైతనేవాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఊర్లోనే అన్ని సదుపాయాలతో విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతులకు అక్కడే ఉండి అదే ఊర్లోనే మేలు జరిగే విధంగా ఆర్బీకేల స్థాపన దాకా అన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 22 నెలలుగా గొప్పగా దేవుడు ఆశీస్సులతో చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మీరందరూ రావడం వల్ల ఇంకా ఈ వ్యవస్థలోకి ఇంకా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ దేవుడు దయ మీ పట్ల సదా ఉండాలని, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సార్, మా మేయర్లు, మా డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ అందరూ మీతో కలిపి ఒక ఫోటో తీసుకోవడం దాన్ని అరేంజ్ చేస్తాను సార్. ఒక 2 మినిట్స్ మీరు వచ్చి గ్రీన్ రూమ్లో ఉంటే ఈలోపు 2 మినిట్స్లో అందరూ ఎవరు సీట్లో వెళ్ళి కూర్చుంటారు సార్. అక్కడ మీరు వెళ్ళి అలా కూర్చొని ఫోటో తీసుకోవడమే ప్లీజ్. అందరూ ఇందాక చెప్పిన ఎవరు స్థలాల్లో వెళ్ళి ఆ ఫోటో సెషన్లో ఉండండి అందరూ దయచేసి. మేయర్స్ కూడా దయచేసి అందరూ ఇందాక ఎలా వెళ్ళడం జరిగిందో అట్లాగే మేయర్లు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.